Hi friends, welcome to India Food Channel. Ivalti video lo manam mushroom chicken mixed curry cheskobothnam. Chala tasty untundandi ee curry lo aithe manam mushroom veyadam valla mushroom ki kuda manchi flavor vastund anamata. Mari chusedama video ni. మరి మీ ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేసేసి వచ్చేసేయండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. డేసి మన ఇద్దరు ఈరోజు వెరైటీ వంటలు వెరైటీ వంటలు చేసేది మన ఇద్దరు. ఏం చేస్తాం తెలుసా? మష్రూమ్ చికెన్. చెత్త సందర్భం అంతా వస్తుంది వీడల్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకుంటాం. మనము వెరైటీగా మష్రూమ్ చికెన్ మిక్స్డ్ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఉప్పు పసుపు వాటర్ పెట్టుకున్నాను, పక్కన అల్లం పెస్ట్లో వేసాను. మష్రూమ్స్ నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు, దీంట్లో వచ్చి ఆనియన్, పచ్చిమిరపకాయలు, మిరియాలు ఒక అర టేబుల్ స్పూన్ మిరియాలు, పట్ట లవంగాలు వేసానమాట. ఇవన్నీ ఏం చేసుకొని బాగా మనం ఇప్పుడు కూర చేసుకున్నామే వెరైటీ కూర. రా ఇక్కడ ఏం చేస్తున్నా మన ఇద్దరు. ఇది బాగా వేగిపోయిన తర్వాత టమాటాలు మష్రూమ్ ఒకేసారి వేసేస్తున్నాము. వేసుకొని చికెన్ అయితే ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేసినాం కాబట్టి దీన్ని మనం బాగా మిక్స్ చేద్దాం. డేసు నేను చికెన్ ముక్కలు తెట్ట, నువ్వు మాత్రం మష్రూమ్స్ తినాలి, సరేనా? నేను చికెన్ ముక్కలు తింటా, నువ్వు మాత్రం మష్రూమ్స్ తినాలి, అంతే కట్టం నీకు. పట్టేనా 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 వెళ్ళు. ఆల్రెడీ చికెన్ లో వేస్తున్నాను ఉప్పు పసుపు, దీంట్లో కూడా కొద్దిగా వేద్దాం చికెన్ పసుపు. చికెన్ పసుపు చిక్కడు అంటే దీనికి సరిపడా చికెన్ లో అయితే వేసేస్తాం. ఇంకా కారం పొడి, బెంగాల్ పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, అన్ని ఒక అర స్పూను స్పూను అంటే మనకు లిమిట్ తెలుస్తుంది కదా, ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా. కారం ఎక్కువ తినేవాళ్ళు అంటే కారం కూడా చూసుకొని మనకు సరిపడా కారం నేను కొంచెం ఎక్కువ తింటా కాబట్టి నేను ఒక స్పూన్ ఇది వేసేసాను. ఇది గరం మసాలా, ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేస్తాను. ధనియాల పొడి వేసేసాను. చికెన్ మసాలా, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, కారం కూడా వేసాను. చూసారు కదా
ఫస్ట్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు రోస్ట్ చేశాను. దాంట్లోనే మిరియాలు ఒక అర టీ స్పూన్, ఒక నాలుగు లవంగాలు, ఒక పెద్ద పట్టని పట్ట ఉంటుంది కదా దాన్ని ఇన్ చేశాను. ఒక అర టీ స్పూను మిరియాలు, మిరియాలు పట్ట చెక్క వేసేసాను అనమాట. కొంచెం అవి బాగా రోస్ట్ అయిన తర్వాత టమాటా మష్రూమ్ కూడా వేసేసాను. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ముద్దగా వచ్చినప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా చికెన్, ఉప్పు పసుపు వేసి ఆ చికెన్ అనేది వేసేస్తున్నా. దేనికా ఇప్పుడు కొంతసేపు కన్ను మంటలో పెట్టేసుకొని ఉడకనిద్దాం. అంటే దీని ఫ్లేవర్ దాని ఫ్లేవర్ అంతా ఒకటి అయ్యేదాకా అనమాట. దగ్గరకు వచ్చేస్తే ఆపేసుకోవచ్చు. కొంచెం సన్నని మంటలో మనం పెట్టేస్తున్నాం. అంటే సిమ్లో బాగా మసాలా అనేది దానికి దీనికి కూడా పట్టేస్తాం. అంతే లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర పుదీనా చల్లేసుకుందాం. కొంచెం మూత పెట్టి పుదీనా తీసుకొని వచ్చిన పిల్లలు కదా దాంట్లో కొంచెం వస్తాం. మాకు కావాల్సిన పెట్టుకుంటా ఉంటాను. ఇప్పుడే అవసరము నేను కొన్ని చికెన్ కోసం అంటున్నా. మళ్ళీ చికెన్ ఒకసారి ఇస్తుంది కదా చల్లనీళ్ళు పోస్తాం టేస్ట్ పోతుంది. అందుకని మళ్ళీ కొద్దిగా అయితే చల్లనీళ్ళు పోయకూడదు. చికెన్ మటన్కి ఉడికిన తర్వాత ఒకవేళ అవసరం అయితే వేడి నీళ్ళు కాగబెట్టుకొని కోసుకోవాలి. చల్లనీళ్ళు పోస్తాం తప్పకుండా అయిపోద్ది ఇంకా టేస్ట్ పోద్ది ముక్కు. అప్పుడు కొంచెమే నీళ్ళు కాగబెట్టేసి కోసేస్తే అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు కాగడానికి వేడి నీళ్ళు కాగబెట్టుకుంటున్నావు, అవి వేసుకోవచ్చు. చల్లటి నీళ్ళు పోస్తే టేస్ట్ ఉంటుంది. కేసి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అమ్మా? అన్నం ఎట్లా నీకో చికెన్ ముక్కలు నీకు కాదు, చికెన్ ముక్కలు నాకు, నీకు మష్రూమ్. ప్రసన్న కామెంట్లో పాపం పిన్ని అయ్యయ్యో అని పెడుతుంటుంది బాబు కామెంట్లలో. బాగా అలా చూసి వాళ్ళు కనెక్ట్ అవుతారు కదా వాటికి. దయచేసి అట్లాగే ప్రశ్న దయచేసి కనెక్ట్ అయింది. అప్పుడు అడుగుతారు కూడా కామెంట్లలో కనిపించట్లేదు ఎక్కడ పెరిగింది. ఇప్పుడు ప్లాన్ పెట్టేస్తే కదలకుండా ఉంటుంది. నీ పార్ట్ నువ్వు చేసుకోవచ్చు. ఎడిటింగ్లో మనం నీ ఇప్పుడు నీ భాగం కనపడకూడదు అన్నప్పుడు జూమ్ చేసుకోవచ్చు. అప్పుడు నా వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఏమి
రేపు బాగాడే ప్లాన్ గా ఉంటాం కదా కొంతమంది డైరెక్ట్ గా చేసేది ఉంటది అది నాకు రాదు అది సులభం చెప్పాలంటే నేను చేసేది కష్టం రెండుసార్లు ప్రొడ్యూస్ చేయాలంటే అది కష్టం వేయాలి ఒకసారికే చాలా టైం పడుతుంది నా భయం ఏంది తెలుసా చేశాక నువ్వు నచ్చలేదు అంటే నేను చచ్చిపోతా తెలియక అదే నా భయం అది ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఇప్పుడు తింటున్నాము ఇవంతా వెజిటేబుల్స్ బీట్రూట్ అవన్నీ నువ్వు పచ్చి తిన్నావు కదా కొంచెం బాగా అలవాటు చేస్తుంది చేసినా చాలా వరకు నన్ను మార్చింది కదా ఇంట్లోడే చేసిన ఇద్దరు ఇంత మార్పు వచ్చింది అంటే వాళ్ళిద్దరు ఆమెవరూ అనేది చూడు మీకు వీడు పుట్టడం అదృష్టం అని నాకు ఆ టైంలో భలే కోపం వచ్చింది ఎందుకో తెలీదు కానీ ఎందుకో అది తెలియకుండా ఎవరిని ఊరికే కలపడు దేవుడు అంటారు అది నిజం అది వాళ్ళు ఎవరో మనం ఎవరో వాళ్ళ వల్ల నిజంగానే నా లైఫ్ కొంచెం టర్న్ అయిందని చెప్పుకో రోజుకి అంత సంపాదించినప్పుడు కూడా రూపాయి వెనక వేసుకోలేకపోయాను కదా రోజు 3000 కట్టిన రోజులు కూడా ఉన్నాయి కదా పెట్టు కావాల్సిన మన కూర రెడీ ఉప్పు కొంచెం తక్కువ నేను వేసేసాను ఎన్నింటిగా చూసుకొని మనకి ఎంత కావాలని చేసేస్తుంటే సగం వచ్చేసింది లేదు నేను అది లిమిట్గా నేను నిన్న మధ్యాహ్నం ఫస్ట్ పెట్టుకొచ్చుకున్నాను చూడు అదే నాకు లిమిట్ దానిపైన ఎక్కువ నా పొట్ట ఇంత ముందుకు వచ్చి ఆయాసం అయింది అవసరమా అంతను లిమిట్గా తినేస్తానంటే లైట్గా ఉంటుంది స్నాక్స్ పండుగ తినడానికి అవకాశం అంతకుముందు నేను ఏం చేస్తాను తెలియక పొట్ట నిండా అన్న తినేస్తాను కనీసం ఇల్లు ఇంత చాక్లెట్ తిను అన్నా కానీ ఇంత తిన్నాను నీళ్ళు ఒక చెమ్మ రెండు చెమ్మలు తాగేస్తుంది నీళ్ళు కావాలి వస్తుందా ఏం నీళ్ళు తాగడానికి నీళ్ళు కావాలి నువ్వు ఇస్తా వాయిస్ ఒక ఎంట్రన్స్ లో ఒక వాయిస్ ఇస్తుంటావు కదా హాయ్ ఫ్రెండ్స్ మనము మష్రూము చికెన్ మిక్సింగ్ కర్రీ సూపర్గా ఉంటుంది టేస్ట్ అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా